4 మిలియన్ సబ్స్క్రైబర్స్ని పొందినటువంటి సుమన్ టీవీకి నా హృదయపూర్వక శుభాకాంక్షలు. ఇంకొక విషయం చెప్తుంది సార్, అధికార పార్టీ కానీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఒక కీలకమైన విషయం చెప్తున్నారు. ఎందుకు మేము ఇంత తొందరగా ఎలక్షన్ జరిపించామని అనడానికి ఒక కారణం చెప్తున్నారు. దాదాపుగా 5000 కోట్ల పైచిలుకు సొమ్ము కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సింది. అది ఈ ఫైనాన్షియల్ ఎండింగ్ లోపు ఈ లోకల్ బాడీ ఎలక్షన్ జరిగితేనే వస్తాయి కాబట్టి మేము ఇంత త్వరగా జరిపించడానికి కోరుతున్నాము. ఇన్ కేస్ జరగకపోతే 5000 కోట్లు పోతాయి, రాష్ట్రానికి వచ్చే డబ్బు పోతుందని చెప్తున్నారు. ఖచ్చితంగా స్థానిక ప్రభుత్వాల ఎన్నికలు ఎలాగైతే లోక్సభ ఎన్నికలు అసెంబ్లీ ఎన్నికలు 5 ఏళ్ల కాల పరిమితి లోపల జరగాలి, ఇప్పుడు అలాగే జరగాలి. నాకు తెలిసిన వరకు ఆంధ్రప్రదేశ్లో 5 ఏళ్ల కాలం దాటి చాలా కాలమైంది. కాబట్టి ఇదేదో రాజ్యాంగ ఉల్లంఘన ఈవేళ ఒకరోజు జరగల, ప్రతి ప్రభుత్వం చేస్తూనే ఉన్నది. 2, సకాలంలో జరపాలన్న సంకల్పం మంచిది. 3, జాతీయ స్థాయి నుంచి నిధులు వచ్చేది ఆగుతాయి, ఏది ఎన్నికలు జరిపేదాకా శాశ్వతంగా పోవు, అది వెంటనే రాబట్టాలని కోరుకోవడం కూడా సరైనటువంటిది. నేను దాన్నే అంటే శాశ్వతంగా పోయే శాశ్వతంగా పోవు, ఎందుకంటే ఇది రాజ్యాంగం ద్వారా సంక్రమించినవి. ఫైనాన్స్ కమిషన్ జాతీయ ఆర్థిక సంఘం ఒక అవార్డులాగా ప్రకటించి రాష్ట్రానికి ఇంత అలాగే స్థానిక ప్రభుత్వాలకు ఎంత అని చెప్పి డబ్బులు కేటాయించారు. అప్పుడు జాతీయ స్థాయి ప్రభుత్వం ఏం చేస్తుందంటే స్థానిక ప్రభుత్వాలు ఎన్నికలు జరిపితేనే ఇస్తామన్నారు. సహజంగానే మీరు ఎన్నికలు జరపకుండా స్థానిక ప్రభుత్వం ఏర్పాటు చేయకుండా మేము డబ్బులు ఎట్లేస్తాం? కాబట్టి స్థానిక ప్రభుత్వాన్ని కాస్తన్నా పట్టించుకుంటారు, లేకపోతే చాలా రాష్ట్రాలు ఎన్నికలను ఏళ్ల తరబడి వాయిదాలు వేసిస్తున్నారు. దానికోసం షరతు పెట్టారు, కొంచెం ఆలస్యమైతే అసౌకర్యం ఉంటుందన్నమాట వాస్తవమే. కానీ డబ్బులు ఎక్కడికి పోవు, రాజ్యాంగబద్ధంగా రావాల్సినవి. అందున ఎన్నికల సంఘం ఈ రకంగా ఆదేశం ఇచ్చి రాజ్యాంగబద్ధంగా రాజ్యాంగ సంస్థ ఆదేశం ఇచ్చేసింది కాబట్టి పోతే అది ఆపే శక్తి ఎవరికి ఉండదు. కాబట్టి ఒక నెల ఆలస్యం కావచ్చు, ఆ అసౌకర్యం ఉంటుంది. అసౌకర్యం ఉంది, ఆయన ఎన్నికలు జరిపేద్దాం ఏం పర్లేదు అనుకుంటే మీరు కోర్టుకు వెళ్ళండి, తప్పలేదు. అంతేగాని ఆరోపణలు చేయడం కానీ దాడులు చేయడం కానీ రాజ్యాంగ సంస్థల అస్తిత్వాన్ని దెబ్బతీయడం కానీ అది మీ అస్తిత్వానికే ప్రమాదకరం. మీరు అక్కడ కూర్చున్నది మీ గొప్పతనం వల్ల కాదు, రాజ్యాంగం ప్రకారం ప్రజలు మీకు ఓటేశారు కాబట్టి. ఆ రాజ్యాంగ సంస్థలు కూర్చున్నది వాళ్ళ గొప్పతనం వల్ల కాదు, రాజ్యాంగబద్ధంగా నియామకం జరిగి వారికి ఆ బాధ్యత అప్పగించారు కాబట్టి. కాబట్టి పరస్పర గౌరవం ఒకవేళ విభేదించినా కూడా హుందాగా పరిమితి లోపల దాని పద్ధతుల ద్వారా ఎదుర్కోవటం సరైన లక్షణం తప్ప బస్తీ మీద సవాలని చెప్పి నోటుకొచ్చినట్టు మాట్లాడడం కానీ, బూతులు తిట్టడం కానీ, భయపెట్టడం కానీ ఇవన్నీ చాలా ప్రమాదకరమైనవి. ఒకప్పుడు తమిళనాడులో మరి అక్కడ ప్రభుత్వాలు ఇష్టం వచ్చినట్టుగా చేస్తామని చెప్పి ఆరోపణలు ఉండేవి నాకు. తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర అన్ని ప్రాంతాలు తరచూ నేను గత 25 ఏళ్ళుగా ఎన్నో కొన్ని వందల సార్లు వెళ్ళాను. లోక్సత్తా మిత్రులు కానీ అక్కడ పౌర సమాజం పెద్దలుగా ఎన్నో సందర్భాలు పత్రికలు కానీ నాకు చెప్పారు, ప్రభుత్వం అంటే వణికిపోతున్నారండి, ఎదురు తిరిగి మాట్లాడాలంటే జైల్లో పెడతారు, కొడతారు, ఇంకేమైనా జరుగుతుందని చెప్పని. పాత్రికేయులకు అసలు ధైర్యం లేదు, అంత గందరగొనేప్పుడు నవ్వుతూ అనేవాళ్ళని వాళ్ళని జోక్ చేసేవాడిని. ఏమైనా తెలుగునాట మాకు ఎన్ని సమస్యలు ఉన్నా కూడా కనీసం హక్కుల ఉల్లంఘన లేదు, ఈ భయపడే తత్వం లేదు, మీరంత పిరికివాళ్ళు అయిపోయారంటే చెప్పి నవ్వేవాడిని. ఇప్పుడు చూస్తుంటే ఆంధ్రప్రదేశ్లో అలానే జరుగుతున్నట్టు కనిపిస్తున్నది. ఎన్నికల్లో పోటీ చేయాలని చెప్పంటే ఎన్నో సందర్భాలు దౌర్జన్యకాండతో పోటీని ఆపేస్తున్నారని చెప్పని వార్తలు వస్తున్నాయి, వాస్తవం కాదు తెలియదు నాకు. ఇవన్నీ ప్రమాదకరమైన ధోరణి. ప్రజాస్వామ్యంలో మీ స్వేచ్ఛ మీరు ప్రకటించే హక్కు ఉంది, మీ భావాలు ప్రకటించే హక్కు ఉన్నది, నిరసన చెప్పే హక్కు ఉన్నది, ఎన్నికల్లో పోటీ చేసే హక్కు ఉన్నది. శాంతియుతంగా మీరు భావాలు ప్రకటిస్తున్నంతకాలం, ఎవరికి ఆటంకాలు లేనంతకాలం ఏ మనిషికి ఏ భావాలైనా ఉండొచ్చు, ఆ భావాలు నచ్చకపోతే ఇది తప్పని మీరు మీ మాట మీరు చెప్పండి, జనం తెలుసుకుంటారు. అంతే తప్ప నువ్వు ఇలా చెప్పడానికి వీల్లేదు, ఇలా చేయడానికి వీల్లేదు, నేను చెప్పినట్టే చేయాలని చెప్పి అనేది ప్రజాస్వామ్యంలో సాధ్యం కాదు, ప్రమాదకరమైన ధోరణి. దీన్ని కాస్త సవరించుకుంటే తెలుగు ప్రజలకి ఈ దేశానికి మంచి అవుతుంది. ఇప్పుడు జరుగుతున్న ఈ టోటల్ పరిణామం నేపథ్యంలో జగన్ గారి ముందు ఉన్న స్టెప్ ఏంటంటే ఏం చెప్తారు, అంటే ఏం చేయొచ్చు అంటారండి? రాష్ట్ర ప్రభుత్వానికి ఎన్నికల సంఘం చేసిన పని వల్ల అసౌకర్యం అన్నది ప్రజాప్రయోజనాలు దెబ్బతింటాయి అనిపించినట్లయితే హేతుబద్ధంగా హైకోర్టు సుప్రీంకోర్టు ముందు పిటిషన్ వేయడం సరైన పద్ధతి. మీ వాదనలు అక్కడ చేయండి, కోర్టు పరిశీలించి నిర్ణయం తీసుకుంటుంది. తుది నిర్ణయం సుప్రీంకోర్టు అవుతుంది. మన దేశంలో సుప్రీంకోర్టు చెప్పిన మాట నచ్చకపోయినా కూడా, కొన్నిసార్లు నేను చెప్పాను అంతకుముందే, సుప్రీంకోర్టు న్యాయమూర్తి నియామకంలో ఇచ్చిన తీర్పు నా దృష్టిలో ఇప్పటికి కూడా చెప్తున్నారు, బహిరంగంగా చెప్తున్నారు, తప్పు. కానీ తప్పు అంటే అర్థం నీ మాటను తిరస్కరిస్తున్నానని కాదు, చివరి మాట అదే కాబట్టి పార్లమెంట్ ఇంకో చట్టం చేసేదాకా లేదా సుప్రీంకోర్టు పంధా మార్చుకునేదాకా దాన్ని మనం గౌరవించాలి, అయితే నక్సలెట్లో అవుతాం. కాబట్టి రాజ్యాంగబద్ధంగా ప్రభుత్వానికి ముందున్న మార్పు ఒక మార్గం ఒక్కటే, మనకి సుప్రీంకోర్టు హైకోర్టులు కావచ్చు, లేకపోతే ఎన్నికల సంఘం కావచ్చు, కంట్రోలర్ ఆడిటర్ జనరల్ కావచ్చు, ప్రభుత్వ అకౌంట్లు ఖజానాలో డబ్బులు ఎలా ఖర్చు పెట్టారని చూసేటువంటి సంస్థ కావచ్చు, పబ్లిక్ సర్వీస్ కమిషన్లు కావచ్చు, ఈ 4 కూడా
ఒక నిర్దిష్టమైన కాలపరిమితి ప్రకారం పనిచేసి వాళ్ళకు ఒక టెన్యూర్ ఉంది. వాళ్ళు ఎవరు తీసే అధికారం లేదు పద్ధతి ప్రకారం తప్ప. వాళ్ళు ఎవరి ప్రెషర్తోనూ రాష్ట్రపతి లేకపోతే గవర్నరు నచ్చినప్పుడు పనిచేసేది కాదు. కొన్ని కొన్ని పదవులకు అలా ఉంది, దురదృష్టం అదృష్టం. గవర్నర్లకి 5 ఏళ్ల కాలపరిమితి ఉన్నా కూడా దట్ ప్రెసిడెంట్స్ ప్రెషర్, కాబట్టి వాళ్ళని తీసేస్తున్నారు. అది మంచిది కాదు నా దృష్టిలో, కానీ తీసేస్తున్నారు. రాజ్యాంగం ప్రకారం దాన్ని కాదన్నాం, కానీ ఈ పదవులు అట్లా కాదు. నిర్దిష్ట కాలపరిమితి ఉన్నది, రాజ్యాంగం సంకల్పించిన పద్ధతుల ద్వారా వాళ్ళని తీసేదానికి మార్గం లేదు. వాళ్ళ నిర్ణయాలు శిరోధార్యము. ఒకవేళ నచ్చకపోయినట్టయితే రాజ్యాంగ సంస్థ కోర్టులకు వెళ్ళాలి, ఉన్నత న్యాయస్థానానికి వెళ్ళి అక్కడ తెలుసుకోవాలి. ఇంకో పద్ధతే లేదు, ఇంకో పద్ధతే లేదు. అలా కాకుండా నేను ఈ మంచి విచిత్రమైన మాటలు వింటున్నాను. ఆంధ్రప్రదేశ్లో పబ్లిక్ సర్వీస్ కమిషన్ కొత్త ప్రభుత్వం వచ్చి చెప్పి ఆయన ఇంటికి పంపించేశారట, ఆయన రాకుండా తలుపు తాళం పెట్టారట. దేశంలో ఎప్పుడు మొట్టమొదటిసారి నేను వింటాం. దేశంలో ఇప్పటివరకు పబ్లిక్ సర్వీస్ కమిషన్ని ఆ చైర్మన్ కానీ ఇంకొకరిని కానీ ప్రభుత్వం మారింది కాబట్టి నువ్వు రావద్దు, వస్తే నేను అంత తెలుస్తాము, నీ మీద కేసులు పెడతాము, దాడులు చేస్తామని చెప్పి తలుపు బంద్ చేసింది. ఇప్పుడు ఇంతవరకు జరిగిన వెళ్ళాం. ఆంధ్రప్రదేశ్లో ఆ మాట విన్నాము. ఇప్పుడు ఎన్నికల సంఘం మీద దాడులు చేస్తున్నారు, ఏ రకమైన దాడులు? ఇవన్నీ కూడా ప్రజాస్వామ్యంలో చాలా ప్రమాదకరమైన ధోరణి. ఈ అనౌన్స్మెంట్ రాకముందు చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఎవరైతున్నారో, ఆంధ్రప్రదేశ్ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఉన్నారో, ఈ కామెంట్ 6 వారాలు పోస్ట్పోన్ చేస్తున్నాను అనే కామెంట్ రాకముందు టీడీపీ ఏదైతే ప్రతిపక్షం టీడీపీ ఆరోపణ చేసింది అధికార పక్షంతో కుమ్మక్కై రిటర్నింగ్ అధికారులు నామినేషన్ కూడా స్వీకరించట్లేదని. వన్స్ ఈ కామెంట్ వచ్చిన తర్వాత రివర్స్ అయిపోయింది, అటు దిట్టయిపోయింది, ఇటు అడ్డు అయిపోయింది. అందుకని ఇప్పుడు కరవమంటే కప్ప కోపం, బిడవమంటే పాముకు కోపం. అందుకనే కోర్టులు కానీ రాజ్యాంగ సంస్థలు నిర్ణయం ఏం చేసినా కూడా అధికారులు కూడా, రాజ్యాంగ సంస్థ కాకపోయినా అధికారులు కూడా నిజంగా నిజాయితీగా సమర్థంగా పనిచేస్తే ఇద్దరికీ ఇబ్బందిగానే ఉంటుంది. ఇవాళ ఏది బాగుందంటే రేపు ఆయన బాగుందంటాడు. ఇప్పుడు ఉదాహరణకు నాలాంటి వాళ్ళు మాట్లాడితే సందర్భాన్ని బట్టి మీరు గమనించినట్టయితే ఆ రోజు ఆ సందర్భాన్ని బట్టి ఆ మాట నచ్చితే ఇదిగో మా ఒక జేపీ గారు ఇలా చెప్పారని చెప్పి చెప్పేసుకుంటారు, నచ్చకపోతే మళ్ళీ ఇంకొక మాట చెప్పుకుంటారు. మీకు నచ్చడం కోసం చెప్పేది కాదు ఇది, మీకు నచ్చడం కోసం చేసేది కాదు, ఓ పద్ధతి ప్రకారం చేయాలి. అందుకనే స్పీకింగ్ ఆర్డర్ అంటారు. రాజ్యాంగ సంస్థలు కానీ కోర్టులు కానీ నిర్ణయం చేసినప్పుడు నేను ఇట్లా చేశానని చెప్పని నిజాం ఫర్మానలాగా చేస్తే ఎవరు ఒప్పుకోరు. మీరు కారణాలు చెప్పాలి, ఈ కారణంగా చేశాను, రాజ్యాంగం నాకు ఇచ్చిన ఈ అధికారం ప్రకారం చేశాను అని మీరు చెప్పాలి. రేపు కోర్టుకి వెళ్ళినా కూడా అది హేతుబద్ధంగా ఉందా లేదా, కారణాలు సహేతుకంగా ఉన్నాయా లేదా, దాని వెనకాల వాస్తవాలు ఉన్నాయా లేదా అది పరిశీలించి వాళ్ళు వేస్తారనో అంటారు. కాబట్టి ఇది రాచరికం ఇచ్చేటువంటి హుకుములు కాదు. ప్రజలకి కారణాలు చూపెట్టి పారదర్శకంగా రేపొద్దున అవసరమైతే కోర్టుల ముందు నిర్ధారణ అయ్యేట్టుగా ఇచ్చే ఆదేశాలు. అలాంటి ఆదేశం ఇస్తే ఆదేశాన్ని శిరసావహించాలి, నచ్చకపోతే కోర్టుకు వెళ్ళి కోర్టుని ఆశ్రయించాలి. ఇప్పుడు నిమ్మగడ్డ రమేష్ గారు ఇచ్చిన ప్రెస్ నోట్ చూసుంటారు మీరు, అక్కడ అఫీషియల్గా ఇచ్చిన ప్రెస్ నోట్ అనొచ్చు, దాన్ని ఏమంటారు, ఆర్డర్ చూసుంటారు, ఆర్డర్లో ఏముంది సార్? అంటే ఆయన స్పీకింగ్ ఆర్డర్ ఇచ్చారు కరోనా వైరస్ వల్ల మరి 10 మంది కుమ్ముకున్నట్టయితే వ్యాప్తి చెందే అవకాశం ఉంది, ప్రపంచవ్యాప్తంగా మహమ్మారిగా వస్తున్నది, ప్రజల ప్రయోజనాలు దెబ్బతింటాయి, ఆరోగ్యం దెబ్బతింటుంది, మరి జాతీయ స్థాయిలో కానీ వివిధ రాష్ట్రాల్లో కానీ కొన్ని నిర్ణయాలు తీసుకుంటున్నారు, స్కూళ్ళు కూడా మూసేస్తున్నారు. ఎన్నికలంటే జనంతో కాకుండా కాదు కదా, ఎన్నికలు రహస్యంగా జరిగే కాదుగా. ఎన్నికల ప్రచారంలో కానీ లేకపోతే ఎన్నికల సమావేశాల్లో కానీ లేకపోతే ఓటింగ్లో పోలింగ్ కూర్చో లేకపోతే 1000 మంది 10,000 మంది సిబ్బంది ఎన్నికల్లో పాల్పంచుకోవాలి కదా, ఆ సిబ్బందికి కూడా ఇబ్బంది కదా. ప్రభుత్వ యంత్రాంగం మొత్తం కూడా కొన్ని 1,00,000 మంది 1,000,000 మంది ఇలా కలిసి ఈ రకంగా చేస్తున్నప్పుడు ఒకటి నుంచి బాకీ ఒకటి మొత్తం ప్రభుత్వం స్తంభించిపోతుంది కదా. కాబట్టి ఆ రకంగా నిర్ణయం తీసుకున్నానని చెప్పి ఆయన ఒక నిర్ణయానికి వచ్చారు. ఆయన కారణాలు ఆయన చెప్పారు, హేతుబద్ధమైన కారణాలు చెప్పారు. రేపు పొద్దున కోర్టు ఇది ఈ కారణంగా చేయడానికి వీలేదని అనుకుంటే చేయవచ్చు, అది కోర్టు నిర్ణయం. కానీ దానికి పరిష్కారం సుప్రీంకోర్టు హైకోర్టుల దగ్గర ఉంది తప్ప ముఖ్యమంత్రి దగ్గర లేదు, మీ దగ్గర లేదు, నా దగ్గర లేదు. ఒకవేళ ఇలాంటి నిర్ణయం నాకు తెలిసినంత వరకు ఆంధ్రప్రదేశ్లో 6 వారాల పాటు ఎలక్షన్ కమిషన్ ఏర్పడిన తర్వాత 6 వారాల పాటు ఎలక్షన్ని పోస్ట్పోన్ చేయడం అనేది మొదటిసారిని విన్నాను నేను. భారతదేశంలో ఎన్నోసార్లు జరిగినాయి. ఆంధ్రప్రదేశ్ వరకు సార్, అంటే ఆంధ్రప్రదేశ్ భారతదేశంలో భాగమయ్యా, రాజ్యాంగం ఆంధ్రప్రదేశ్కి ఒకటిని, భారతదేశానికి ఇంకోటి లేదు. రాజ్యాంగం భారతదేశానికి ఎన్నికల సంఘానికి ఎలాంటి పదం వాడారో రాష్ట్రానికి అదే వాడారు. కాబట్టి మళ్ళీ ఆంధ్రప్రదేశ్ మళ్ళీ కృష్ణా జిల్లా వేరు, మళ్ళీ కడప జిల్లా వేరు ఉండదు. భారతదేశ రాజ్యాంగం కింద పనిచేస్తున్నాం. భారత రాజ్యాంగం కింద ఎన్నోసార్లు ఎన్నికలను వాయిదా వేయడం జరిగింది, ఎన్నికలను రద్దు చేయడం జరిగింది, దాన్ని సమాజం అంగీకరించడం జరిగింది, సుప్రీంకోర్టు ఆమోదించడం జరిగింది. అయితే ఈ 6 వారాలు ఏదైతే చెప్పాను సార్, అది 6 వారాలు పోస్ట్పోన్ చేస్తున్నారో, దానికి సంబంధించి చూపించిన కారణాల్లో మా ప్రభుత్వానికి సంబంధించి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సంబంధించి వైద్యాధికారులు కానీ చీఫ్ సంబంధించి ఎవరిని కన్సల్ట్ అవ్వకుండా నిర్ణయం తీసుకున్నారు. కోర్టులో చెప్పుకోండి, అవన్నీ మీ భావాలు వ్యక్తం చేసే హక్కు మీకున్నది. కోర్టులో సామరస్యంగా ఆరోపణలు చేయకుండా
మీ అభిప్రాయం తప్పు అంటే మీ మీద ఆరోపణలు చేయక్కర్లే. నువ్వు దొంగ అంటాం వేరు, నీకు కులతత్వం మతత్వం ఉంటుందంటాం వేరు, నీకు అవినీతి ఉందంటాం వేరు. మీరు మీ భావం తప్పు, మీ నిర్ధారణ తప్పు అంటాం వేరు. ఈ రెంటికి తేడా ఉంది. ఈ రెంటికి తేడా తెలియనంత అజ్ఞానులు రాజ్యం వెళ్తున్నారని నేను అనుకోవట్లా. సహేతుకమైన విమర్శకి ఇష్టం వచ్చినట్టు దాడులు చేయడానికి మధ్య తేడా తెలియని వాళ్ళు రాజ్యం వెళ్తుంటే రాజ్యం చాలా ప్రమాదంగా ఉందని అర్థం. సార్ చిన్న ఫైనల్గా సార్, ఎందుకని మీరు చెప్తున్నట్టుగా రాజ్యాంగబద్ధంగా మాట్లాడకుండా ఇలా మాట్లాడాలనుకుంటున్నారు? ఇది కొత్త ఈ దేశంలో? ఇది ఒక పార్టీకి ఒక ప్రభుత్వానికి మాత్రమే చెందిందా? ఎన్నికలతో రాజులు అయిపోయాం అనుకుంటున్నారు. ఆ ఎన్నికలు బాగా జరుగుతున్నాయని చెప్పంటే ఓట్ల కొనుగోలు, వాళ్ళ పని వాళ్ళు చేయకుండా విద్యను ఆరోగ్యాన్ని బాగు చేస్తే మంచి ఆరోగ్య వ్యవస్థ అంటే మనకి ఇంత ఉపద్రవం వచ్చేది అయిపోయి వాళ్ళ మన అదృష్ట కొద్ది ఇంకా సరిగ్గా పెద్ద ఎత్తున రాదు. కానీ వస్తే రేపొద్దు తట్టుకునే శక్తి దేశానికి లేదు, ఆరోగ్యం లేదు, సరిగ్గా వ్యవస్థ సరిగ్గా లేదు కాబట్టి. లేకపోతే కులం మతం ప్రాంతం పేరుతో జనాన్ని ముక్కలు చేస్తున్నారు. పోనీ అవన్నీ జరుగుతున్నాయి, వ్యవస్థ మారాలని మనలాంటి వాళ్ళని గట్టిగా పోరాటం చేస్తుంటే ఎన్నికల్లో పోటీ చేయడానికి దౌర్జన్యం అంటారు, లేకపోతే ఎన్నికల్లో ఓటు చేయడానికి కూడా దౌర్జన్యం ఆపుదామని చెప్పంటారు. కాబట్టి ఇది కొత్త కాదు. రాజకీయంలో అధికారం పొందడం కోసం ఏ పనైనా చేయొచ్చు, రాజ్యం ఉంటే అంతా వీరభోజ్యం మన ఇష్టం అన్నటువంటి ధోరణి ఈ దేశంలో ప్రబలిపోతున్నది. ఇది ప్రమాదకరమైన వాతావరణం. ఇందుకోసం కాదు జాతి నిర్మాతలు పోరాటం చేసింది, ఇందుకోసం కాదు రాజ్యాంగ నిర్మాతలు రాజ్యాంగాన్ని ఇచ్చింది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సజీవి గారు. మొత్తానికి ఏదైనా కామెంట్ చేసేటప్పుడు రాజ్యాంగబద్ధంగా చేయాలి, వీలైతే ఏ ప్రాబ్లం ఉన్నా కూడా సుప్రీంకోర్టుకు వెళ్ళి మనం అప్పీల్ చేసుకోవచ్చని చెప్తున్నారు జయప్రకాష్ నారాయణ గారు.